హైదరాబాద్ ఎల్బి నగర్ అల్కాపూర్లో శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరమఠం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టోత్తర శతకలశాభిషేకం, మహంకాళి అవతారం, మహా సరస్వతి అవతారం, మహాలక్ష్మి అవతారం, సహస్రనామార్చన, విశేష హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ విశిష్ట ప్రాధాన్యత పొందడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మ అధికారి శ్రీనివాస్, దేవభాస్కర్, సుబ్రహ్మణ్యం శర్మ, శ్రీనివాస, గౌరీ భాస్కర్, ఇతర ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శారదాంబ వారు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ మూలమంత్రంతో శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి వారికి, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి, శ్రీ హనుమత్ సీతా సమేత రామలక్ష్మణ బ్రహ్మస్వామి వారికి, పరివార దేవతలకు కూడా హోమం జరిగింది. రెండవ రోజు శ్రీ సరస్వతి అవతారంలో మూలా నక్షత్రం సందర్భంగా ప్రతి మూలా నక్షత్రం కూడా అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసుకుంటాము. అదేవిధంగా ఈ శుక్రవారము మూలా నక్షత్రం సందర్భంగా విశేషమైన రోజు సందర్భంగా ఆ రోజు అమ్మవారికి ప్రాతకాల అభిషేకము, అనంతరం మూలమనుగ్రహం కూడా కలుగుతుంది. అలకాపురి రోడ్ నెంబర్ 11లో వేయించేసి ఉన్న శ్రీ శారదాంబ అమ్మవారి యొక్క దేవాలయంలో వార్షికోత్సవ సందర్భంగా ఈ 3 రోజులు 24, 25, 26 తారీఖుల్లో అమ్మవారు మహాకాళి, సరస్వతి, మహాలక్ష్మి అవతారాల్లో దర్శనమిచ్చారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహాన్ని పొందారు. అలానే ఈ గుడికి ఎంతోమంది భక్తులు అనేక రకాలుగా వారి యొక్క విరాళాలని అందిస్తూ ఇటువంటి కరోనా లాక్డౌన్ సమయాల్లో కూడా గుడిని దిగ్విజయంగా నడిపించే విధంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ చాలా చాలా